Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికలపై మళ్ళీ సుప్రీంకోర్టులో పంచాయతీ తప్పద. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెరదించుతూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం చెబుతున్న కారణాలపై హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నాక క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. వీటికి ప్రభుత్వం సహకారం అందించాలని సూచించింది. దీంతో స్థానిక ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. కరోనా పూర్తిగా తగ్గకముందే వ్యాక్సిన్ వచ్చే సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం తప్పుబట్టింది. అదే సమయంలో జోక్యం చేసుకున్న ఎస్సీసీ తరఫు న్యాయవాది అశ్విని కుమార్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే లేని ఇబ్బంది ఏపీకి మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. దీంతో అశ్విని కుమార్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనే ఫైనల్ అని తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్సీసీ వద్దకు పంపాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న కరోనా పరిస్థితులను ఎస్సీసీ నిమ్మగడ్డకు వారు వివరించాలని సూచించింది. సీనియర్ అధికారులతో సంప్రదింపుల తరువాత ఎన్నికలపై ఈసీ ఆదేశాలు జారీ చేస్తారని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కరోనా పరిస్థితులను సాకుగా చూపుతూ నిమ్మగడ్డ పదవిలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని భావించిన ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా 2 నెలల వ్యవధిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏమాత్రం సన్నద్ధంగా లేని పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలను కనీసం మార్చి వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరబోతోంది. మార్చిలో నిమ్మగడ్డ పదవీకాలం ఎలాగో ముగిసిపోనుంది.